కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో 180 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన పోలింగ్ అధికారులు రూట్ ఆఫీసర్లకు పోరుమామిళ్ళ మండల పరిషత్ ఆవరణలో శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన పోలింగ్ అధికారులు రూట్ ఆఫీసర్లు తమ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితాలను పత్రాలను పరిశీలించుకుని పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ళ ఎంపీడీఓ నూర్జహాన్ మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు 180 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అదేవిధంగా మండలంలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ అధికారులకు శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీకి సంబంధించిన జాబితా వివరాలను పరిశీలించుకుని ఆయా కేంద్రాలకు సిద్దమై వెళ్లారని ఆమె అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని ఆమె వెల్లడించారు. రిపోర్ట్ చేయండి, ఇంతవరకు చాలా మంది పీఓలు విడుదల వచ్చిన వాళ్ళు డాన్స్ అంతా రిపోర్ట్ చేయలేదు చెప్పినా కూడా మీరు రారు, నేను 600 నేను తెచ్చిన స్టాఫ్ వాళ్ళని. సంజయ్ ఎక్కడున్నా డాన్స్ దగ్గర రావాల్సిందిగా శివకుమార్ మేడం పేపర్ ఫీల్ సందర్భంగా కోరుమావల మండలంలో మొత్తం 180 పోలింగ్ స్టేషన్ సంబంధించి 18 పోలింగ్ స్టేషన్ ఇనాల్వ్ చేయడానికి 162 పోలింగ్ స్టేషన్లకు ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించిన మొత్తము పోలింగ్ బూత్లు ఎన్ని, అక్కడ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమి, తర్వాత వాళ్ళకు సౌకర్యాలు అన్ని తర్వాత వీళ్ళకు కూడా అన్ని అరేంజ్ చేసి ఈరోజు ఒక అర్ధ గంట ఉంటే మొత్తం వచ్చేస్తే కదా వాళ్ళకి ఏ రోజు సంబంధించిన వాళ్ళకి ఆ రోజు ఫస్ట్ పంపించేస్తాము. తీసుకున్నారా లేదా అనేటువంటి మొత్తం సమాచారాన్ని మొత్తం